ఓం నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సర తేవాణి కన్యా ప్రవాహవత్ నమస్కారం మనం ఇవాళ ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి ఏ విషయంలో మీరు చేసే పనులు సక్సెస్ అవుతాయి అదేవిధంగా ఏ విషయాలు జాగ్రత్తగా చేయాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన ఏ విషయాలు ఏ విషయాలను జాగ్రత్త పడాలి ఏ దేవతార్చన చేసుకుంటే ఏ నామస్మరణ చేసుకుంటే మీకు ఆ యొక్క ఇబ్బందులు కలగకుండా చక్కటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం రాశి నుంచి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతూ శని యొక్క దృష్టి ఉన్నది చతుర్థంలో శుక్రరాహువుల యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా గన చూసుకున్నట్లయితే మనకి గ్రహాలు చాలా క్లియర్గా మీనము నుంచి ఐదు ఆరు భావాల్లో మారుతున్నాయి రవిబుధులు అదేవిధంగా దశమంలో గురుకేతువులు ఏకాదశంలో శని ఈ స్థితి అనేటువంటిది ముఖ్యంగా మీనరాశి వారికి ధనయోగాన్ని ఇస్తుంది ధనయోగాన్ని రాజకీయ యోగాన్ని కాంపిటీషన్స్లో గెలిచేటువంటి యోగాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగాన్ని టీచింగ్ రిలేటెడ్ ఆర్ అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ లా రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి అంటే ఆ యొక్క రంగాల్లో ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలను కూడా కలిగింపజేస్తుంది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మీకు ఒక క్లారిటీ రావడం కావచ్చు ఇటువంటివన్నీ జరుగుతాయి అందులో ముఖ్యంగా ధన సంబంధించిన విషయంలో గవర్నమెంట్ రిలేటెడ్ ధనము అదేవిధంగా గవర్నమెంట్ వ్యక్తులతో అంటే గవర్నమెంట్ మూలకంగా కాంపిటీషన్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా రా దానిలో కొంత సక్సెస్ అనేటువంటిది మరియు హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఎండి చదువుతూ ఉంటారు మెడికల్ రిలేటెడ్గా హైర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారికి ఈ మాసంలో మీరు కనుక ఎందుకంటే రవి తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు పంచమంలో అంటే ఆరోగ్య భావన నుంచి ఆరో భావంలోకి మెడికల్ రిలేటెడ్ రంగాల వైపు వెళ్తున్నాడు రవి అదే మీకు రేపొద్దున్న తత్సంబంధంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వాటికి కానీ అన్నిటికీ కూడా ఒక బాట వేసే రూట్లోకి మనకి మీనరాశిలోకి వెళ్తున్నందుకు మీనరాశి నుంచి ఆరోభావంలోకి వెళ్తున్నందుకు ఎప్పుడైతే పంచమ నుంచి ఆరులోకి పరి వెళ్తున్నాడో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు ఇక ఈ రెండు మూడు రెండు వారాలు మాత్రం కాస్త స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది హై బిజీ హై స్ట్రెస్ అనేటువంటిది ఇస్తున్నాడు ఇక్కడ అందులో సందేహం లేదు మరి ఈ మాసంలో ఏ విషయాల్లో ఈ స్ట్రెస్లో ఎక్కడ మనం తప్పుదొడబ్ వేస్తామో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే వీరికి ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా షార్ట్ జర్నీ చేసే టైంలో కొంచెం స్ట్రెస్ అనేటువంటిది లోనవ్వడం జరుగుతుంటుంది అలాగే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏదో స్ట్రెస్లో ఏదో మాట అసలు పొత్తిపోనిలేండి మనకి ఎందుకు వదిలేస్తాం అనుకుంటే అందు ఇన్ని రోజులకి పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది ఆ స్ట్రెస్లో ఉన్న ఆ జస్ట్ ఒక రెండు నిమిషాల మాట నిమిషం మాట సెకండ్ మనల్ని ఇంత కన్స్ట్రక్ట్ చేసినటువంటి దాన్ని పోగొడుతుందని మీరు అర్థం చేసుకోండి అలాగే అన్నయ్యల నుంచి ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది మీకంటే పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి ఉంటుంది మీ ఎల్డర్స్ నుంచి కొంత ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అసలు ఈ మాసంలో మీరు అని చెప్పి చూసినట్లయితే మీరు చేయవలసినటువంటి స్కందుని యొక్క ఆరాధన చేయండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ మీకు తోచినంత నూనె వంద గ్రాములు కావచ్చు రెండు వందల గ్రాములు కావచ్చు ఒక మీ కిలో ఇచ్చే స్థోమతే ఉంది నూనె చక్కగా ఒక డెబ్బై రూపాయలు ఉంటుంది కిలో అంతకు మించే ఉండదు నూనెని చక్కగా మీరు ఏం చేస్తారంటే శక్తి దేవత ఆలయాలు అంటే అమ్మవారి ఆలయాలు కానీ దుర్గా ఆలయంలో ముఖ్యంగా దుర్గా కానీ నరసింహస్వామి ఆలయంలో కానీ దీపం వెలిగించడానికి వాడు వాడమని ఇవ్వండి మీరు దానంగా అలాగనకి ఇచ్చినట్లయితే ఏదైతే స్ట్రెస్ ఉందో ఏదైతే ధనయోగాలు రావాల్సినవి ఆగిపోతున్నాయో మీరు డబ్బులు ఇచ్చినవి కావచ్చు అవతల వాళ్ళు మీకు ఇస్తానని మాటిచ్చినటువంటిది కావచ్చు అలాగే లేనట్లయితే కొంత అప్పుల మూలకంగా వచ్చేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా సునాయాసంగా చేత్తో తీసేసినట్టుగా మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది సర్వే జనా సుఖినో